విషయం యొక్క బ్యాక్గ్రౌండ్ వివరాలు రేవంత్ రెడ్డి గారు విశ్వేశ్వరుడి గారు తెలియజేశారు. నేను చాలా క్లుప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్ ఏమైనా చేస్తున్నాను. తన శాఖలో ప్రస్తుతం ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా మంత్రి అక్రమ నిర్మాణాలు చేశాడు అనే ఆరోపణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. తప్పనిసరిగా మరి కేటీ రామారావు గారు ఈ ఎంక్వైరీ మీ శాఖకు సంబంధించిన అధికారులే నిర్వహించాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది, కాబట్టి మీరు మంత్రిగా తప్పుకోవడమే ఇది నైతికంగా మరి అప్రోప్రియేట్ అనే విషయం మనవి చేస్తూ, మీరు ఈ శాఖ మంత్రి ఉంటూ ఈ శాఖ అధికారులు ఎంక్వైరీ చేయడం అసలు వీలుండదు. ఒక ఇంపార్షియల్ ఎంక్వైరీ వీలు కాదు, కాబట్టి మరి కేటీ రామారావు గారు మంత్రిగా తప్పుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండో విషయం, సరే ఇది మీరు అందరికీ నాకు చాలా సందర్భాలు అడిగిన విషయం, 111 జియో విషయంలో ఒకటి, అది చాలా సైంటిఫిక్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో మరి ఈ వాటర్ బాడీస్ కి దగ్గరగా లేని ప్రాంతాలు, క్యాచ్మెంట్ ఏరియాస్ లో లేని ప్రాంతాలు కూడా పెట్టి కొంతమంది రైతులు బీదవారు ఇబ్బంది పడుతున్నారు. 111 జియో ఉన్నంత కాలం యూనిఫామ్ గా పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అమలు చేయాలి. అది రివ్యూ చేసినప్పుడు మరి తప్పనిసరిగా ఇప్పుడున్న వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా దాన్ని రీస్ట్రక్చర్ చేయాలి, రిఫార్మ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో స్టాండ్ తీసుకుంది, ఇప్పుడు కూడా అది స్టాండ్ ఉందని చెప్పి మనం చేస్తున్నాం.